వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి లేటెస్ట్ సమాచారం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడే వార్త తెలిసింది కాంగ్రెస్ ఓడు బీజేపీ ఓడు ఇద్దరు కలిసి మళ్ళొక కొత్త కుట్రకు తెరదీపి ఇవాలనే ఇప్పుడే పొద్దున్నే ఆర్డర్ ఇచ్చిండు రైతు బంధు ఆపేసిండు నిన్న మొన్న రైతు బంధు చేసుకోవచ్చు ఇదివరకు 11 సార్లు రైతు బంధు చేసిండు కేసీఆర్ 70 లక్షల రైతుల ఖాతాల్లో 73000 కోట్లు వేసిండు కానీ ఈసారి మాత్రం ఏయద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిండు మాట్లాడగానే అక్కడ ఢిల్లీలో ఉండే బీజేపీ వాళ్ళు అక్కడ మళ్ళ ఒత్తిడి తెచ్చి రైతు బంధు వేయకుండా అడ్డం పడ్డారు ఇక్కడికి వచ్చిన సుల్తానాబాద్ లో ఈరోజు ఇక్కడికి వచ్చిన మా రైతన్నలను రైతు బిడ్డలను నేను ఒక్కటే ఆలోచించమని అడుగుతున్నా ఇంకా వాళ్ళకి అధికారం రాకుండానే రైతు బంధును కాట కల్పినరు రైతు బంధు కాట కల్పి రైతుల నోట్లో మట్టి కొట్టిండ్రు పొరపాటున దిక్కుమాలిన పార్టీలకు ఓట్లేస్తే రేపు మొత్తానికి రైతు బంధును ఎత్తగొట్టరా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను।